నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహాయుద్ధంలో కీలక ఘట్టం ముగిసింది. ప్రచార పర్వానికి తెరపడింది. నేతల భవిష్యత్తును తేల్చేందుకు మరికొన్ని గంటల్లో ఓటేనున్నారు మహారాష్ట్ర ఓటర్లు. అధికార మహాయుతి విపక్ష మహావికాస్ అఘాడీ మధ్య హోరాహోరీ పోరులో గెలిచేదెవరు? అఘాడీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? మహాయుతి అభివృద్ధి అజెండాకే ప్రజలు పట్టం కడతారా అనేది ఉత్కంఠభరితంగా మారింది. మహారాష్ట్రలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు చివరి రోజు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ పూణె హిలియా నగర్ లో ప్రచారం నిర్వహించారు. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బారామతితో పాటు అష్టి ఫల్తాన్ ఇందాపూర్లలో ర్యాలీలో పాల్గొనగా ముంబాదేవి శివసేన అభ్యర్థి షైనా జెన్సీ తరఫున రోడ్ షో నిర్వహించారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ప్రధాని మోదీ విదేశీ పర్యటనతో మహారాష్ట్రలో చివరి రోజు ప్రచార బాధ్యతలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకున్నారు. బేలాపూర్ అక్కలకోట్లో ఆయన బహిరంగ సభలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ గోండియానా నాగ్పూర్లలో చుడిగాలి పర్యటనలు చేశారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రచార ర్యాలీలు రద్దు చేసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతల పోలింగ్ జరగనుంది. అధికార మహాయుతి విపక్ష మహావికాస్ అఘాడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో 288 స్థానాలకు 4,136 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బారామతిలో అజిత్ పవార్ వర్సెస్ యోగేంద్ర పవార్, వర్లీలో ఆదిత్య ఠాక్రే వర్సెస్ మిలిందు దేవార సహా పలు కీలక ఫైట్స్ ఉత్కట రేఖెత్తిస్తున్నాయి. సాధారణంగా మహారాష్ట్రలో దాదాపు 3/5 స్థానాల్లో మెజార్టీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి. ఇవే గెలుపు ఓటములను నిర్దేశిస్తాయి. ఈసారి అంతకు మించిన పరిస్థితి నెలకొంది. పాత మిత్రులు శత్రువులుగా, శత్రువులే మిత్రులుగా మారి పోటీ చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ఎలక్షన్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జార్ఖండ్ లోని 38 నియోజకవర్గాల్లో 2వ విడత ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 20న ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 38 నియోజకవర్గాల్లో 522 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా భారీగా బలగాలను మోహరించింది కేంద్ర ఎన్నికల సంఘం.